హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ మన వీడియోలో ఇక కుంకుమ ఒత్తులు ఎలా రెడీ చేయాలో చూసేయండి. దీనికోసం నేను కుంకుమ తీసుకున్నాను. ఒక బౌల్ తీసుకొని అందులో పచ్చకర్పూరం తీసుకున్నానండి, కొద్దిగా పచ్చకర్పూరం. పూజలకి మనకి చాలా బాగా యూస్ అవుతుందండి పచ్చకర్పూరం, చాలా మంచిది కూడా. ఇక జవాదు పొడి, ఈ జవాదు కూడా అమ్మవారిని బాగా ఆకర్షిస్తుంది, ఫలితాలు చాలా బాగుంటాయండి ఇలా పూజ చేయడం వల్ల. ఇది ఒక 3 ml బాటిల్ ఇలా దొరుకుతుంది, పెద్ద బాటిల్ కూడా దొరుకుతుందండి. నెక్స్ట్ అత్తరు, దాంతోపాటు గంగాజలం కూడా తీసుకున్నాను. ఇంకా దీంతోపాటు పన్నీరు అంటే రోజ్ వాటర్ యూస్ చేస్తామండి. ఇవన్నీ కలిపి ఇందులో యాడ్ చేశానండి. రోజ్ వాటర్ ఎక్కువ తీసుకొని వాటర్ బదులు ఇవన్నీ కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని ఇలా కాటన్ ఒత్తులు తీసుకున్నానండి. వీటిని ఇలా డిప్ చేయాలి, ఇలా మొత్తం మునిగే విధంగా ఇలా బాగా డిప్ చేసి ఒక 1 మినిట్ అలాగే వదిలేస్తే అంతా పీల్చుకుంటుందండి కాటన్. ఈ ఒత్తులు కూడా మనం ఇంట్లో చేసుకుంటే చాలా మంచిది, కొనే వాటికన్నా కూడా. ఇక దీన్ని కొంచెం బాగా పిండి ఇలా ఒక ప్లేట్ తీసుకొని మొత్తం ఇలా విడివిడిగా తీసి పరిచి ఆరబెట్టానండి. మనం రాత్రి చేసి పెడితే పొద్దునకంతా ఆరిపోతాయి. ఇక ఇలాగే కుంకుమతో కూడా మీరు సేమ్ కుంకుమ ఒత్తులు కూడా చేసుకోవచ్చండి, చాలా ఈజీ, చాలా మంచిది కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.